మణిపూర్ ఇవాళ ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షిస్తా ఉంది. ఈ క్రెడిట్ అంతా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరన్ సింగ్, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకే చెందుతా ఉంది. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అక్కడ ఉన్నటువంటి రెండు తెగల మధ్య వైషమ్యాలను తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకొని అక్కడ లబ్ధి పొందేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యల ఫలితంగా ఈరోజు మణిపూర్ రాష్ట్రం మంటలై మండుతా ఉంది. అధికారికంగా 149 మంది ప్రజలు చనిపోయినట్లు, అనేక వేల మంది ప్రజలు తమ స్థావరాలను వదిలిపెట్టి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అనేక గ్రామాలు దగ్ధమయ్యాయి, అనేక కోట్ల రూపాయల ఆస్తులు లూటీ అయ్యాయి. ఈ ఘనత మొత్తం బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, డబుల్ ఇంజన్ ప్రభుత్వాలకి తగ్గుతూ ఉంది. ఎంత దుర్మార్గం! మే 4 నాడు ఒక సంఘటన ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మానవీయ ఆలోచనలు కలిగిన ప్రతి ఒక్కరిని కలిచివేస్తూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నటువంటి భారతదేశం యొక్క ప్రఖ్యాతిని, కీర్తి ప్రతిష్టల్ని దిగదార్చే విధంగా, అవమానపరిచే విధంగా ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘటనలు మన కళ్ళ ముందుతూ ఉన్నాయి. భారతదేశంలో జరిగినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ప్రధానమంత్రి ఖండించకపోగా, కనీసం అక్కడికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను పునర్సమీక్షించాల్సినటువంటి, అక్కడ శాంతి నెలకొల్పేటటువంటి ప్రయత్నం ఏమాత్రం జరగట్లేదు. కేవలం మీడియా కోసమో, ప్రతిపక్షాల కోసమో ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఉత్తశుద్ధితో శాంతి నెలకొల్పేటువంటి పరిస్థితి ఈ ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల కావటం లేదు. ఇవి ఖచ్చితంగా ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వాలే. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అంటే ఇంత దారుణంగా, దరిద్రంగా, ఇంత అశాంతిని రెచ్చగొట్టేటట్టు, మనుషులకి కనీసం బ్రతికే అవకాశం లేకుండా ప్రజల మధ్య అశాంతి చిచ్చు రేగొట్టి ప్రభుత్వమే కాపులకు మందు పెట్టి కట్ట మీద కూర్చొని వింత చూస్తున్నట్లుగా చూస్తూ ఉండటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ ఘటన ఇప్పుడు మణిపూర్లో కాదు, ఇంత మునుపు ఉత్తరప్రదేశ్లోను, గుజరాత్లోను, ఇవాళ బీజేపీ పరిపాలిస్తున్నటువంటి ప్రతి చోట ఇట్లా మనుషుల మధ్య మతద్వేషాలు రెచ్చగొట్టి, తెగల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టి, ఆ విద్వేషాలకి తమ రాజకీయ ఎజెండాను జోడించి లాభం పొందడమే ఇవాళ బీజేపీ యొక్క రాజకీయ ఎజెండాగా మారింది. దీనివల్ల భారతదేశంలో శాంతి భద్రతలు అనేవి, ప్రజాస్వామ్యం అనేది, స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేవి ఈరోజు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసుల సమక్షంలోనే 2 పురుషుల్ని చంపేసి ఆ మహిళల్ని తీసుకొని వెళ్ళి వ్యవస్థలను చేసి వీధులంపటి బట్టలు లేకుండా వాళ్ళని ప్రదర్శన చేసి, ఆ తర్వాత మహిళలపై అత్యాచారం చేసి, ఆ వీడియోలను 3 తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ ఘటనపై విచారణ కోరితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరన్ సింగ్ ఉన్నారు, ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పడం. మైనార్టీ తెగకు సంబంధించినటువంటి కూకీ తెగపై మెజార్టీగా ఉన్నటువంటి మైతీ తెగల వారు పోలీసుల పర్యవేక్షణలోనే, పోలీసుల సహకారంతోనే, రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇలాంటి దాష్టికానికి తెగబడ్డారు. అనేక లక్షల సంఖ్యలో కుటుంబాలు వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిలు, ఇతర మతస్థుల యొక్క ఆలయాలపైన విధ్వంసం జరుగుతూ ఉంది. ఈ విధ్వంసం మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ మైటీ వర్గాన్ని తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉంచుకునే దానికోసం, ఏర్పాటు చేసుకునే దానికోసం బీజేపీ, దాన్ని అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవాళ ఆ రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ఇవాళ రాజకీయంగా వాళ్ళని ఉపయోగించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ. ఈ రాజకీయ క్రీడలో పేద ప్రజలు, అమాయకులు ఇలా మతం పేరుతో, తెగల పేరుతో విడిపోయి ఒకరినొకరు పరస్పరం చంపుకునేటటువంటి పరిస్థితి. రోమ్ నగరం తగలబెడుతూ ఉంటే నీరజ్ చక్రవర్తి పిడేలు వాంచుకుంటూ కూర్చున్నట్లు, ఇవాళ అక్కడ తగలబడుతున్నటువంటి మంటల్లో రాజకీయ లెక్కలు వేసుకొని లాభం ఎంత, నష్టం ఎంత అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు తప్ప అక్కడ జరుగుతున్నటువంటి హింసని ఆపి ఆ ప్రజలకి
सर परपाल अंदर आलोचना यहमात्र कड़बू आ राष्ट्र अनेक सारू इंटरने आपेश अरुत अकृत्या अन्या अवती चानल्स मीडिया चानल बैठ पड़ा भयपड़ता इपड़कना बीजेपी आरएसएस तुम्हारे शक्त तम राजकीय प्रयोजन कटे देश में उठी देश शांति भद्रता मुख्यमंत्री येमात्र भाव वरुत अशा आपट कोसम प्रयत्न चस्ता का इवा वाली अला आलोचन उम्मीद प्रति सदर्भ प्रति मीटिंग बीजेपी मुख्य नायक एवर उ नरेंद्र मोदी अमित शा भारत माता की जय अच्छी स्लोगन मंजी भारत माता अंटे मट्टि कादु भारत माता अंटे भारत देश स्त्री इवा भारत देश स्त्री व्यवस्था चेसी वाल वीधुपटी बटल उड़दीसी प्रदर्शन चुंटे वाल पैन अत्याचार जो मरी मन भारत माता का मणिपूर उकी तेग की चंदन महिला भारत देश स्त्री का भारत माता अंटे दृष्टि केवल मट्टेना भारत माता की जय इवा महिला इंत दारुण हिंसा अवमानपरची वाल हक्ल जीवन हक्ल कल रास्टे अला दुर्मार कोम काीचम राजकीय व्यवस्थ की राजकीय अवकाशवादा की निदर्शन उबटी केन्द्र राष्ट्र प्रभुत् रू बीजेपी एलुबड़ों डबल इंजन प्रभुत्क डबल इंजन प्रभुत्वे आ राष्ट्र उठी महिला पैना मैनारटील पैना मेजारटी प्रज दाड़ू उंटे चूस्त ऊपर वाली सपोर्टना आ राष्ट्रो तिंडी कोसमो उपाधि कोसमो उद्योग कोसमो उद्यम नड़वटू केवल राजकीय प्रयोजन कोसम पार्टी रेपिन चिच्चु मणिपूर राष्ट्र तगल पड़पता काबटी यावत् प्रजानीक शांति नेलकोवालनी प्रति ओक्करू कोरुकोवाली।